ఆభరణాలను తయారు చేసి ప్రజల సందర్శనార్థం సింగపూర్లోని మ్యూజియంలో ఉంచుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. తాజాగా అతిలోక సుందరి శ్రీదేవి మైనపు విగ్రహాన్ని సింగపూర్లోని మేడం టుస్సార్స్ లో ఉంచేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 4 ఉదయం శ్రీదేవి మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు టుస్సార్ సంస్థ తమ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ కార్యక్రమం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో ప్రసారం కానుంది. ఇక శ్రీదేవి జయంతి సందర్భంగా ప్రముఖ పబ్లిషర్స్ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా శ్రీదేవి జీవిత చరిత్రను పుస్తక రూపంలో రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఇందుకు ఆమె భర్త బోనీ కపూర్ అనుమతి కూడా తీసుకున్నట్లు తెలిపారు. శ్రీదేవి గర్ల్ ఉమెన్ సూపర్ స్టార్ పేరుతో రూపొందుతున్న ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత సత్యార్థ నాయక్ రాస్తున్నారు. ఈ పుస్తకం అతి త్వరలోనే మన ముందుకు రానుంది. బంగారు వర్ణంలో ఉండే దుస్తులతో ధగధగా మెరిసిపోతున్నది విగ్రహం. విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. దీనికి సంబంధించిన చిన్న వీడియోను బోనీ కపూర్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఎవరైనా సరే ఆ విగ్రహాన్ని చూస్తే అది నిజమైన విగ్రహమని భ్రమపడ్డం గ్యారంటీ. ఎందుకంటే విగ్రహం అంత అద్భుతంగా జీవకళ ఉట్టిపడేలా ఉందట. మరిన్ని విషయాలు విశేషాల గురించి తెలుగు న్యూస్ టీవీని దయచి ఫాలో అవ్వండి.